ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, ఆ జై జై బాలయ్య. కానీ ఈ రోజు రైతుల ఆత్మహత్యల దగ్గర మొదలు పెట్టుకుని మహిళల ఆత్మహత్యల దగ్గర నుంచి మహిళల హత్యల దగ్గర నుంచి మహిళల మిస్సింగ్ల కేసు వరకు కూడా ఈ రోజు అన్నిటిలోనూ కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే దాన్ని కూడా భుజాలు చరుచుకొని మా జగనన్నయ్య తాలూకా గొప్పతనం అని చెప్పుకునే పేటీఎం కుక్కలు ఉన్నంత వరకు కూడా ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. సారీ, ఎందుకంటే మేము ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇంకొంత ఘోరంగా ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకేస్తే ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కింది. గంజాయి రవాణాలో, గంజాయి ఉపయోగించడంలో కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. డ్రగ్స్ దిగుమతి, గంజాయి దిగుమతి, డ్రగ్స్ వాడకం వీటిల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే వీళ్ళ తాలూకా డబ్బు దాహానికి, ధన దాహానికి విద్యార్థులు ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, పిల్లలు ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, మహిళలు ఎంతమంది మిస్ అయినా పర్వాలేదు, మహిళలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదు, వీళ్ళ తాలూకా జేబులు నిండుతున్నాయా లేదా అని చెప్పి వీళ్ళు అనుచరగణం చేస్తున్న వికృత చేష్టలు చూస్తా ఉంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తే చెంపపెట్టులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కకి నెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే తపన ప్రతి మహిళల్లో కనిపించడం చూస్తా ఉంటే ఈరోజు ఒక్కొక్కసారి బాధ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యల పట్ల మాకు బాధ అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిమ్మల్ని ఈ రోజు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని వీళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా ప్రజాప్రతినిధులుగా మీరు పార్లమెంట్ లోని అసెంబ్లీలో నుండి ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు? రాజ్యసభ, లోక్సభలో కలిపి 28 మంది ఈరోజు ఎంపీలు ఉన్నారు. 28 మంది ఎంపీలు ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే దిక్కుమాలిన ట్వీట్లు పెట్టడానికి తప్పించి, ఎందుకు పనికిరాని, జనాలు కూడా చదవలేని ట్వీట్లు పెట్టడానికి తప్పించి ఈ రోజు వరకు మహిళల విషయంలో, మహిళల రక్షణ విషయంలో, దిశా చట్టం విషయంలో ఎందుకు ఈ రోజు వరకు పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారు? అరే, పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయని చెప్పి డైరెక్ట్ హోంశాఖ దగ్గర నుంచి నివేదిక వస్తే ఈ రోజు వరకు దిశా చట్టాన్ని, చట్టబద్ధత కల్పించాలి అన్న విషయంలో అక్కడున్న మహిళా ఎంపీలు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకు మాట్లాడితే బీజేపీ దగ్గర మాకు చాలా గ్రిప్ ఉంది, బీజేపీ అన్ని మాట్లాడతారు కదా, ఈ రోజు వరకు ఎందుకు దాని గురించి ఒక్కడు కూడా మాట్లాడట్లా? దిశా చట్టం, చట్టబద్ధత కల్పించాలని కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను ఒకటి సూటిగా ఇక్కడున్న హోం మంత్రిని అడుగుతున్నా, అమ్మా వనిత గారు, ఈ రోజు వరకు ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదు? ఇంతమంది మహిళలు మిస్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంతమంది చిన్నపిల్లలు మిస్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడ అమ్ముతున్నారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి? ఎందుకు రాష్ట్రాన్ని ఇంత భ్రష్టు పట్టేస్తున్నారు? ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మహిళల రక్షణ విషయంలో పెద్దపీట వేయాలి అనుకుంటారు. ఇప్పటికీ కూడా సజ్జల చెప్పాలి, జగన్ చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి చెప్పాలి, లేకపోతే సమెక్స్ చెప్పాలి అనుకుని మీరు స్క్రిప్ట్ల గురించి వెయిట్ చేస్తా కూర్చుంటే రేపొద్దున్న మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇదే జరిగితే మనం అలాగే మాట్లాడుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మహిళా కమిషన్ చైర్పర్సన్, ఏమ్మా ఇప్పుడు ఈ నివేదిక పట్టుకుని డీజీపీని కాలు, ఒకసారి వెళ్ళి మెట్లెక్కు, డీజీపీ మెట్లెక్కు, భారతీ రెడ్డి ఎవడో ఏదో అన్నాడంటే ఆలోచన నిలిపే కూర్చొని మాట్లాడడం కాదు, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నివేదిక వచ్చింది, ఆ నివేదికను బేస్ చేసుకుని మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నీకున్న సర్వాధికారాలు ఉపయోగించుకుని డీజీపీ దగ్గరికి వెళ్లి డీజీపీని అడగాలి. మీరు ఏం జరుగుతుంది దీని మీద ఒక రివ్యూ చేయండి, దీని మీద నివేదిక ఇవ్వండి, అడగండి రిపోర్ట్, ఇప్పుడు అడగండి డీజీపీని. అంతే తప్పించి భారతీ రెడ్డి ఎవడో ఏదో అన్నాడు, లేకపోతే నిన్నెవడో ఏదో అన్నాడు, నన్నెవడో ఏదో అన్నాడు, దాని గురించి కాదు ఈ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నీకు ఇచ్చింది. అఫ్ కోర్స్ జగన్ కమిషన్ అది మాకు తెలుసు, కానీ ఇప్పటికైనా నీకు ఇచ్చిన అధికారానికి సర్వాధికారాలు ఉపయోగించి ఆడపిల్లల రక్షణ మీద గనక మీరు దృష్టి చూపకపోతే ఎంతమంది ఆడబిడ్డలు బలైపోతున్నారు ఈరోజు? దాని గురించి మాట్లాడండి రా అంటే ఒక ఆమె వచ్చి జగన్ సర్వోత్సవాలు చేస్తారని స్టేజ్ మీద గెంతులేసింది ఒక ఆవిడ బయటకు వచ్చి, ఇంకొక ఆవిడ బయటకు వచ్చి మా భారతీ రెడ్డి ఎవడో ఏదో అన్నాడని చెప్పి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చింది, ఇంకో ఆవిడ అనకాతల నుంచి వచ్చి జగనన్నా జై అని చెప్పి భజన కొట్టింది, జై జగనన్నా అని. అంతే తప్పించి కనీసం ఆడపిల్లల రక్షణ గురించి దిశా చట్టం ఒకటి ఉంది, దాని గురించి పార్లమెంట్ లో ఎంపీలు అందరూ మాట్లాడాలి, మేమందరం వెళ్ళి హోమ్ సెక్రటరీని కలుద్దాం, హోమ్ మినిస్టర్ని కలుద్దాం అని ఇంగిత జ్ఞానం లేని దద్దమ్మలందరూ కూడా ఈరోజు పార్లమెంట్ లోని అసెంబ్లీలో కూర్చోవడం మా దౌర్భాగ్యం. రాబోయే కాలంలోనైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనైనా మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని చెప్పి అందరికీ కూడా మేము చెప్తూ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల రక్షణ లేదు అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.